ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి కౌలు రైతులకి అందరికి వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. రైతులకి పెద్దపీట వేస్తుంది జనసేన పార్టీ. ఈసారి పవన్ కళ్యాణ్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, రైతులు అనేవాడు మళ్ళీ రాజుగా తయారవుతారు. ఇంతవరకు రైతు ఏ విధంగా ఉన్నారు మీకు తెలుసు, మళ్ళీ జనసేన ప్రభుత్వంలో మళ్ళీ రైతు అనేవాడు రాజు అవుతారు. అది మాత్రం మేము పక్కాగా చెప్పగలం. ఏ విధంగా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా చెప్పారు, మీ వరకు వచ్చిందో లేదో తెలియదు, రైతులకు సంబంధించి ప్రతి ఏటా 500 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తాం. అది దేనికి కేటాయిస్తారు అంటే వ్యవసాయ పరంగా మనకు లాభసాటిగా రాకపోయినా సరే, కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగినా సరే, వాళ్ళకి రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ కేటాయించిన 500 కోట్ల రూపాయలతో రైతులు ఆదుకుని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. అది ఇప్పుడు మీరు టమాటా అవ్వచ్చు మిగతా వ్యాపారం ఛాన్స్ ఇస్తే రైతులందరూ బాగుంటారు, రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, అందరం బాగుంటాం. ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, అందరూ బాగుంటారు. అట్ ద సేమ్ టైం కౌలు రైతులు అందరూ బాగోవాలి. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఇద్దరికి సరిపడం లేదు, ఇద్దరు కష్టపడిందంతా ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి రైతులంటే ఎంత తక్కువ అనేది మీ అందరికి తెలియపరుస్తామని చెప్పి మేము ఈ పాటిగా మీకు తెలిసి ఉంటారు. కౌలు రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అతని సొంత డబ్బులు 30 కోట్ల రూపాయలు 3000 మంది కౌలు రైతులకి, రైతుకి 100,000 రూపాయలు చెప్పిన అతని సొంత డబ్బులు ఇస్తున్నారు. అంటే కౌలు రైతులు కౌలుకి పంట తీసుకున్నప్పుడు కొన్ని అప్పుల పాలు అవుతున్నారు, అప్పుల పాలు అయిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటూ జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య, వాళ్ళకి సంబంధించి ఓకలకి అతను సొంత డబ్బులు 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 100,000 రూపాయలు ఎందుకు ఇచ్చారంటే మేము మీకు భరోసాగా ఉన్నాం, జనసేన పార్టీ భరోసాగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు భరోసాగా ఉన్నారు రైతులు. సో వాళ్ళకి ఊరట అప్పుల పాలు జనసేన.